ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्य च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्य च राहवे केतवे नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर, ऐस्ट्रालजी अंड न्यूमरालजी। ई नंबर लो गनक मी पेरु उंटे मीरु कोरुकुन्नवन्नी जरिगी तीरुतायि। अंदरु एलांटि डौट लेदु, संदेहं अंतकन्नानु लेदु। बी प्राक्टिकल गा चेप्तुन्नानु, दयचेसि कास्त वीडियोनि उंडेदा 5 निमिषालु पर्फेक्ट गा चूडंडि। नेनु चेप्पिन दांट्लो अबद्धमैते మీరు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవచ్చు। నేను ఏది చెప్పినా ప్రాక్టికల్గా చెప్తాను। ఇప్పుడు మీ జాతకంలో దోషం ఉంది, దానికి దేవాలయానికి వెళ్ళాలి, దీపారాధన చేయాలి, చిన్న చిన్న పూజా కార్యక్రమాలు మెయింటైన్ చేయాలి, పూజలు చేయించుకోవాలి, మంత్రోచ్చారణ మీరు చదవాలి, స్తోత్ర పారాయణ చేయాలి, ఇవి చేస్తాం। కానీ ఇవన్నీ చేయాలి అంటే మీకు ఒక అర్హత కావాలి। ఆ అర్హత మీ పేరు। మీరు గాని నేను గాని సీఎం గాని ప్రైమ్ మినిస్టర్ గాని చివరికి భగవంతుడు కూడా పేరుతో పరిచయం కావాలి, అవునా కదా? ఈయన సుబ్రహ్మణ్య స్వామి, ఈవిడ లక్ష్మీదేవి, ఈయన వెంకటేశ్వర స్వామి, ఏంటి భగవంతుడు కూడా తప్పలేదు పేరు పెట్టుకోవడం। మనిషికి పేరు ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి। చాలామంది బిల్డప్ ఇస్తూ ఉంటారు, ఏమని పూజ చేసుకోండి పూజ చేసుకోండి, ఏంటి పూజ చేసేది? పూజనకు అర్హత కావాలి కదా। మీకు పూజ నువ్వు చెయ్యాలి అన్నా, నువ్వు నీ పూజ భగవంతుడి దాకా చేరాలి అన్న నీకంటూ ఒక పవర్ ఉండాలి। ఏమండి, ఒక ఎమ్మెల్యే ఉంటాడనుకోండి, మీరున్న ఏరియాలో మీరు ఓటు వేసుంటారు, ఆయనకి ఓటు వేసుంటారు అంతే, మీరెవరో ఆయన ఎవరో తెలియదు, ఆయన మీరు ఒక ప్రజల్లో ఒక మనిషి అంతే। మీరు డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారా? మీరు 10 మందితో తిరిగి ఓట్లప్పుడు ఆయనకి కనబడి నేను మీ కార్యకర్తనని చెప్పి 4 సార్లు తిరిగి ఆయన వెనక తిరిగితే అప్పుడు ఆయన గుర్తిస్తాడు, ఎస్ నువ్వు అని। అప్పుడు గెలిచిన తర్వాత నువ్వు ఇంట్లో నుంచి ఫోన్ చేసినా ఆయన పలకరిస్తాడు, నువ్వు ఇంట్లో నుంచి ఏదైనా అడిగినా ఆయన చెప్తాడు, ఆయన ఇది చేసుకోని హెల్ప్ చేస్తాడు। అంటే నీకు ఒక పవర్ ఉంది అక్కడ। ఏం పవరు? నువ్వు కష్టపడిన పవర్ ఉంది, అలా ఆ పవర్ అనేది నీ పేరులో ఉండాలి। నీ పేరులో పవర్ ఉన్నప్పుడు నువ్వు చేసే పూజా కార్యక్రమం భగవంతుడి దాకా చేరుతుంది, లేకపోతే చేరదు। చాలామంది పేర్లు అండి చాలా దారుణంగా ఉంటాయి, వాళ్ళకి తెలియదు వాళ్ళ పేరులో 13 నెంబర్ ఉంటుంది, 16 నెంబర్ ఉంటుంది, 18 నెంబర్ ఉంటుంది, 21 ఉంటుంది, 31 ఉంటుంది, 33 ఉంటుంది, ఇవన్నీ రాంగ్ నెంబర్స్. వవల్స్లో ఉంటే ఇంకా ఎక్కువ విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, టోటల్ వచ్చే పేరులో ఉన్న సమస్యలే మీరు కాంట నోట్ చేసుకోండి। మీ పేరులో ఏ నెంబర్ ఉండాలి ఉండకూడదు మీకే అర్థమవుతుంది। ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యు అన్నారే, వి అన్నారే, డబ్ల్యూ అన్నారే, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7। ఇది కేవలం మీ యొక్క నేమ్లో ఉన్న నెంబర్ తెలుసుకోవడానికి మాత్రమే। మీ పేరులో ఉన్న నెంబర్లో టోటల్ నెంబర్ కనుక ఒక 58 వస్తే 5+8 13, డెత్ నెంబర్ బాగలేదని గుర్తుపెట్టుకోండి। లేదా ఒక 55 వచ్చింది, 5+5 10, 1, మీరు పుట్టిన తేదీ 1 ఉంటే ఓకే, లేకపోతే అది వేస్ట్. అదేవిధంగా ఆ పేరులో ఓవల్స్ ఉంటాయి, ఏఈ ఐఓయు అని, వాటి యొక్క టోటల్స్ తీసుకున్నా కూడా 12, 13, 16, 18, 21, 31 రాకూడదు। వస్తే మీరు ఒక ఉపయోగం లేని వ్యక్తిగా మారిపోతారు, మీరు అప్పుల్లోకి వెళ్ళిపోతారు, చేసేటువంటి పనులు సక్రమంగా సక్సెస్ కావు, ఆర్థిక సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, డైవోర్స్లు అవుతూ ఉంటాయి, మనశ్శాంతి లేకుండా ఉంటారు, మీ పిల్లలు మీ మాట వినరు, లేదా మీరు ఎవరికైనా నమ్మి డబ్బు ఇస్తే తిరిగి రాదు, వాళ్ళు మిమ్మల్ని తిరిగి రివర్స్ కోసం చేస్తూ రివర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు, పేరులో సంఖ్యా దోషం ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి। అదే పేరు బాగుందనుకోండి సూపర్ సక్సెస్ అవ్వచ్చు, లైక్ విరాట్ కోహ్లీ లాగా, క్రికెటర్ తెలుసు కదా, స్పోర్ట్స్ పర్సన్ విరాట్ కోహ్లీ, ఆయన పేరు చూపిస్తాను మీకు చూడండి, ఆయన పుట్టింది 5 నవంబర్ 1988 అండి, 5 నవంబరు 1988 పుట్టాడు విరాట్ కోహ్లీ। పేరు బలం ఎందుకు నమ్మాలి అని మీరు తెలుసుకోవడం కోసం ఇది ఒక ఉదాహరణ। ఇతను క్రికెటరు, మన ఇండియన్ కెప్టెన్సీ కూడా చాలాసార్లు తీసుకున్నాడు, 6, 1, 2, 1, 4, 2, 7, 5, 3, 1, 6, 7, 9, 10, 14, 9, 10, 18, 6, 7, 8, 9, 10, 14, 7, 9, 10, 14, 17, 18, 18 అంటే 5, 5+9 అంతా 14 అంటే 5,
ఈ సిస్టమ్ని ఇంతకుముందు చెప్పాను నెంబర్స్ కౌంటర్ లెక్క చేసుకోండి క్యాలిక్యులేషన్ వేసుకోండి మీరే కౌంట్ చూసుకోండి 14 గంటే అంత 5 అయ్యింది ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎంత నవంబర్ 5 ఇదేండి పేరంటే ఇలాంటి నెంబర్లు మీ పేరులో ఉంటే మీరు కోరుకున్నవని జరిగి తీరాలి జరగతది అంతే నీకు నిజంగా ఏలినాడు సినిమా ఉన్నా అష్టమ సినిమా ఉన్నా అర్ధాష్టమ సినిమా ఉన్నా నువ్వు హీరో అంతే ఇంకా దాంట్లో డౌట్ లేదు కానీ నమ్మకంగా నువ్వు రాయాలి ఆ పేరుని నీ పేరుని సంతకం చేసే విధానం తెలుసుకోవాలి ఎన్ని డిగ్రీలో సంతకం చేస్తే యోగం ఉంటుందో తెలుసుకోవాలి నీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న క్వాలిటీ నీ నేమ్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి అప్పుడు చూడండి మీ స్థాయి ఎలా ఉంటుందో కాబట్టి నేను చెప్పే ఇలాంటి నెంబర్లు మీ పేరులో ఉంటే మీరు ఏదనుకున్నా అందులో టాప్ పొజిషన్ మీరే అవుతారు దీన్ని న్యూమరాలజీ అంటారు కానీ దీంట్లోనే ప్రొనాలజీ అనే శాస్త్రం ఉంటుంది గ్రాఫాలజీ అనే శాస్త్రం ఉంటుంది సిగ్నేచరాలజీ శాస్త్రం ఉంటుంది జమాలజీ ఏ రత్నం పెట్టుకుంటే యోగం కూడా ఉంటుంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలి నిజంగా మీకు ఒక సక్సెస్ కావాలి నా పని తీరాలి నా లైఫ్ ఇలా ఉండాలని కోరుకుంటే మాత్రం దయచేసి మీ పేరు సరి చేసుకుని ముందుకెళ్ళండి 200% విత్ ఇన్ డేస్లో చేయించి చూడొచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ